తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి చేసిన అనుచిత అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ అనపర్తిలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అనపర్తి మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి స్థానిక దేవి చౌక్ సెంటర్లో ప్రజాగ్రహ దీక్షలు చేపట్టారు. దీక్షాదారులకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సంఘీభావం తెలియజేశారు. ఈ శిబిరం వద్ద రాజకీయ దురుద్దేశంతో కుట్రలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బేషరతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పట్టాభిలకు వ్యతిరేకంగా దీక్షాదారి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి గ్రామ సర్పంచ్ వారకుమారి, మండల్ పరిషత్ అధ్యక్షులు అంజూర్ సూర్యనారాయణ, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల కృష్ణారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, అనపర్తి వర్తక సంఘం అధ్యక్షులు సత్తి వెంకట రామారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, 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 పట్టాభి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, పట్టాభి చేత ముఖ్యమంత్రి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలు మన ప్రియతమ నాయకులు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మీద చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పట్టాభి, 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 పట్టాభి.